1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. 1, 2, alakadu, ila. 1, 2, 3, 4. Intu. Intu. Nu please. Cheyadulo. Idi pillalu chadukune place. Ikkada goda cheyadu. Vellu. Intu. Neetho manasu veppi maatladali. Ippudu naa cheyi vadalleda. Gattiga archi goal chestanu. Aru. Inka peddagaru. Ee pillalu mundu inka peddagaru cheppu. Nenu hantakullani cheppu. Avunindu. Nenu cheppesanu. Iddarini. Iddaru durmarkulani cheppesanu. నాతో రాయిందు నీకు కూడా చెప్పలేదంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు రాయిదు ప్లీజ్ ముత్తు భాష అన్ని నిజాలు చెప్పి కన్ను మూసేయడం అతను కన్ను మూస్తూ నా కళ్ళు తెరిపించడం మీ అన్నయ్యను హత్య చేసిన ముగ్గురులో ఇద్దరిని చంపేశాను ఇంకొకరిని కూడా చంపే వరకు నిద్రపోను విజయ్ నువ్వు ఇలా మారుతావు అనుకోలేదు ఇందు మీ అన్నయ్య చనిపోవడం నేను మర్చిపోలేకపోతున్నాను వాడి ఒట్లోంచి కారిన రక్తాన్ని ఆ తుపాకీ పేరిన శబ్దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను చిన్నప్పటి నుంచి వాడు నేను పెంచుకున్న స్నేహాన్ని మర్చిపోలేకపోతున్నాను వాడిని చంపిన వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను అందుకే నేను హంతకుడిగా మారాను వాళ్ళంతటి సర్వనాశనం చేసే వరకు ఈ హత్యాకాండ ఆగదు ఆగనే ఆగదు లేదు విజయ్ నీకు వాళ్ళకి చాలా తేడా ఉంది నువ్వు హంతకుడివి కాదు లేదింతో నేను హంతకుండే ఏ కారణాల వల్ల చేసినా నేను చేసినవి హత్యలే కానీ ఎవరు నన్ను ద్వేషించినా నువ్వు నన్ను ద్వేషించక అది మాత్రం నేను తట్టుకోలేనిందు హలో నేను భవానీని మాట్లాడుతున్నా నేనే ఏంటో చెప్పు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమిటి కళి ఒకడే కూర్చొని దిగులు పడుతున్నా ఏయ్ ఏంటి ఒంటరిగా కూర్చున్నావు అడుగు నేను దిగులు పడుతున్నాను నీతో చెప్పానా వచ్చిన పని చూసుకోకుండా ఎందుకు సెంటిమెంటల్ డైలాగులు భవానీ ఫోన్ చేశాడు రామూర్తి గురించి ఏదో ముఖ్యమైన విషయం చెప్తాడట విను నేరుగా వస్తే చెప్తాడట లక్ష రూపాయలు డబ్బు కూడా అడుగుతున్నాడు ఓహో ఇప్పుడు విషయం చెప్పడానికి కూడా రేటు పెంచేశాడా సరే ఇచ్చే ఇప్పుడు ఎంత ఇచ్చినా ఏదో రోజు వాడిని క్లోజ్ చేసి మొత్తం అంతా మనమే తీసుకుంటాంగా కళి నువ్వెందుకు రా షాక్ అవుతావు నేనేం చేయలేపు భవాని ఏమిటి సడన్ గా రేటు ఇలా పెంచేస్తావు ఒక విషయం చెప్తానికి ఒక లక్ష కావాలా కళి చాలా బాధపడుతున్నాడు నేను చెప్పబోయే విషయానికి న్యాయంగా ఒక కోటి అడగాలి నువ్వు అడిగినా అడుగుతావయ్యా సరే ఏమిటి విషయం త్వరగా చెప్పు గోపాల్ని చంపింది రామూర్తి కాదు మీవాడే నిజంగా ఎవరు వినోద్ వాళ్ళ తమ్ముడు విజయ్ విజయ వేళకోళంగా ఉందా నేను వేళకోళం ఆటలేదు వాడే మీతో ఆడుకుంటున్నాడు గోపాల్ని చంపింది వాడే వాడికి సహాయం చేసింది రామూర్తి భవాని నువ్వు చెప్పినంత నిజమా నిజమే నేను గవర్నమెంట్ కూడా విశ్వాసంగా ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళు ఘోరం తీస్తున్నారు మీరు కొన్నాను తీస్తున్నారు మీకే అబద్ధం చెప్తానా ఏమిటిది పాలబొగ్గల పసివాడు కదా అని నమ్మితే పాములా విషయం కక్కుతున్నాడే చిన్న పాము కదా అని కొట్టకుండా వదిలిపెడితే ఆ చిన్నదే పెరిగి పెద్దదవుతుంది పెరగనిస్తే కదా మరి నా లక్ష విజయ చచ్చాడనే వార్త డబ్బు ఒకేసారి వస్తాయి ఒక లక్ష ఇస్తే నా గురించి నీకు చెప్పే వీడు 5 లక్షలు ఇస్తే నిన్నే అమ్మేస్తాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ చోటుని మర్చిపోలేని చోటుగా చేశారు కదరా ఈ చోట్లోనే ప్రకాష్ని మీట్ అయ్యాను ఈ చోట్లోనే ప్రకాష్తో మాట్లాడాను ఈ చోట్లోనే ప్రకాష్ని మీరు చంపేశారు మర్చిపోయావా నేను జ్ఞాపకం చేస్తాను జ్ఞాపకం వచ్చి ఉంటుంది రే విజయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా పట్టేట్టు చేశారు కదరా
ఎంత మంచిగా ఉండేవాడి హంతకుడిగా మార్చాడు కదరా ఆ రోజు నా చేతిలో వెడ్డింగ్ రింగ్ మాత్రమే ఉంది తుపాకీ లేదు ఉండుంటే ఆ రోజే షూట్ చేసేవాడి కానీ నీ టైం ఈ రోజు దగ్గరకు వచ్చింది ఒరేయ్ నా టైం సరిగానే ఉందిరా నీ టైమే సరిగా లేదు తప్పు చేసి తప్పించుకోవడం ఆ రోజుల్లోనే ఈ రోజు సీఎం అయినా సరే పిఎం అయినా సరే శిక్ష అనుభవించే తీరాలి ఇప్పుడే చావకూడదు ఇప్పుడే చావకూడదు ప్రకాష్ ని మూడు సార్లు షూట్ చేసావుగా అదే విధంగా మూడో బుల్లెట్ కే చావాలి అనుకున్నట్టుగానే ముగ్గురు మీద పగ తీర్చుకున్నావు ఇక మీద ఇవన్నీ మర్చిపోయి నువ్వు కొత్త మనిషిగా మారాలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ఓ ఎక్కడికైనా వెళ్ళి మంచివాడిగా బ్రతుకు ఏం మాట్లాడావు అన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే నాతో వస్తానని ఆ రోజు చెప్పావుగా ఇప్పుడు చెప్తున్నాను నేనన్నీ వదిలేశాను నీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను ఆ పని పూర్తి చేశాను ఇక మీద ఏ తప్పు చేయను రాయింతో ఇక్కడికైనా వెళ్ళి నువ్వు చెప్పినట్టుగా మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం హలో నేను విజయ్ మాట్లాడుతున్నా అక్కడ మా అన్నయ్య ఉంటాడు పిలుస్తారా సార్ మీ తమ్ముడి దగ్గర నుంచి ఫోన్ వాడన్నా చచ్చాడు చచ్చాడు చెప్పు ఆయనకి లేరు సార్ చచ్చాడు అని చెప్పాలను కదా చచ్చాడు హలో చెప్పు నేనేం చెయ్యాలి ఎందుకు నీతో మాట్లాడాలి ఇక మీద ఖాళీనేమి అన్న వాడి దగ్గరికే వెళ్ళు వెళ్ళి ఏం చెయ్యాలో అడుగు హత్యలు చెయ్యాలా దొంగతనాలు చెయ్యాలా వెళ్ళి చెయ్యి ఇక మీద నేను ఖాళీ దగ్గరికి వెళ్ళండి నేను ఆ ఉద్యోగం వదిలేస్తున్నాను ఏమన్నా ఖాళీ దగ్గరికి వెళ్ళనంటున్నావా వాడు వాడు చెప్పింది చెయ్యనంటున్నావా ఉద్యోగం వదిలిపోతున్నావా రే ఇంకో పెగ్గే ఇప్పుడే వస్తున్నాను నువ్వు ఫోన్లో చెప్పిందంత నిజమే కదా ఖాళీ దగ్గరికి వెళ్ళావు కదా వెళ్ళనన్నయ్య ఎప్పుడురా ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయేది నువ్వెప్పుడంటే అప్పుడే రేపే నేను నీకు పెళ్లి చేయబోతున్నాను విజయ్ నాకు తెలుసురా ఏదో ఒక రోజు నువ్వు మారతావని ఏది నా మీద ఒట్టేసి చెప్పు ఇక మీద నిజంగా ఖాళీ దగ్గరికి వెళ్ళావు వాడు చెప్పింది ఏది విన్నావు నీ మనసు ఎప్పుడు బాధ పెట్టినావు రే విజయ్ ఇంత హఠాత్గా నువ్వు ఎలా మనసు మార్చుకున్నావరా ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చని ఇందు ప్రూవ్ చేసిందనయ్య ఇందునా నీ మనసు మార్చిన ఇందు
మన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన దేవత. విజయ్, రే, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానరా. దీన్ని మనం ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలరా. సరదాగా ముందు కొడదామా? కమ్ ఆన్ ఐ సే.